కోలీవుడ్ సీనియర్ నటుడు కమల్ హాసన్కి తీవ్ర అస్వస్థత అని తెలియగానే హాస్పిటల్కు వెళ్లి ఆయనను పరామర్శించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి నిన్న సాయంత్రం కమల్ హాసన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు జ్వరంతో పాటు శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు దీంతో వెంటనే ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆయనకు ప్రత్యేక వార్డులో వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్సను చేశారు ట్రీట్మెంట్ అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం వైద్యులు ఆయన్ని హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది జ్వరము మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని ఈ క్రమంలోనే ఆయన అస్వస్థకి గురయ్యారని వైద్యులు తెలియజేశారు అయితే మరో రెండు రోజుల్లో కమల్ హాసన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది అయితే కొద్ది రోజుల క్రితం కమల్ హాసన్కి కరోనా సోకింది అప్పుడు కొద్ది రోజుల పాటు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్ళారు అప్పటి నుంచి అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కానీ తాజాగా ఆయన మరోసారి అనారోగ్యం పాలయ్యారు దీంతో ఒక్కసారిగా ఈ వార్త తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అటు శ్రీ ప్రముఖులు సైతం ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్కి వచ్చారు తన గురువు దర్శకులు కె విశ్వనాథ్ గారింటికి వెళ్ళి ఆయన్ని కలుసుకున్నారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు తిరిగి మళ్ళీ చెన్నైకి పయనమవుతుండగా ఆయన అస్వస్థకి గురయ్యారు దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు అయితే తాజాగా ఐంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కమల్ హాసన్ని నేరుగా హాస్పిటల్కి వెళ్ళి మరీ పరామర్శించారు ఆయనతో చాలాసేపు మాట్లాడడం జరిగింది ఇక ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభాస్ వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి